ఈరోజు వీడియోలో మీ హెయిర్ని ఎలా స్టైల్ చేసుకోవాలో చెప్తాను, కానీ వితౌట్ బ్లో డ్రయర్, వితౌట్ క్లే, వితౌట్ హెయిర్ స్ప్రే. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్ మై స్టైలిష్ అండ్ లవ్లీ జెంటిల్మెన్. నేను మీ ప్రోగణేష్. మనందరికీ జుట్టు ఉంటుంది, ఆ జుట్టుతో మంచి మంచి హెయిర్ స్టైల్ చేయాలని ఉంటుంది, కానీ ఆ హెయిర్ స్టైల్స్ కోసం ఒక బ్లో డ్రయర్ వాడాలి, ఒక హెయిర్ ప్రొడక్ట్ వాడాలి, ఒక హెయిర్ స్ప్రే వాడాలి, ఇవన్నీ వాడాలి. దానివల్ల చాలామంది భయపడి అసలు వాళ్ళ జుట్టును అలాగే ఉంచేసి అలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయరు, ఎందుకంటే ఆ కెమికల్స్ వల్ల, హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల మన జుట్టుకి ఏమైనా డ్యామేజ్ అవుద్దేమో అని చెప్పి. ఆ భయం సహజమే, అందరిలోనే ఉంటుంది ఆ భయం, ఎందుకంటే ఒకరికి ఆ ప్రొడక్ట్ సెట్ అయితే కొంతమందికి ఆ ప్రొడక్ట్ సెట్ అవ్వు. బట్ దట్ షుడెంట్ స్టాప్ యూ ఫ్రమ్ హ్యావింగ్ ఏ గుడ్ హెయిర్ స్టైల్. అందుకే నేను ఈరోజు ఈ హెయిర్ ట్యూటోరియల్లో ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా మంచి హోల్డ్ ఉండే హెయిర్ స్టైల్ మీకు చేసి చూపిస్తాను. బట్ దానికి కొన్ని షరతులు ఉన్నాయి, అంటే రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, మీ జుట్టు షార్ట్ ఆర్ మీడియం లెంత్ ఉండాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ మీకు లాంగ్ లెంత్ జుట్టు ఉంది అనుకోండి, గ్రావిటీ వల్ల ఆ జుట్టు వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ అంత కింద పడిపోద్ది అనమాట. సో మీరు ఎంత ప్రొడక్ట్ లేకుండా హోల్డ్ కోసం చూసినా ఆ వెయిట్ కింద పడిపోయి మొత్తం మొహం మీద వచ్చి మెస్సి మెస్సిగా తయారవుతుంది. అండ్ మీరు కానీ నా జుట్టు గమనిస్తే ప్రస్తుతానికి ఇదైతే నాకు మీడియం లెంత్ ఉందన్నమాట. ఇప్పుడు దీనికన్నా ఒక 1 ఇంచ్ పెద్దదైనా సరే నేను ఇలా ప్రొడక్ట్ లేకుండా హెయిర్ స్టైలింగ్ చేయలేను. సో ఇప్పుడే నేను హెయిర్ స్టైలింగ్ చేస్తాను. రూల్ నెంబర్ 2, యూ హ్యావ్ టు అప్లై ఆయిల్ బిఫోర్ నైట్. ఇలా కాదు, ఇంకొంచెం మంచిగా చెప్తా ఆగండి. ఎస్, దిస్ ఈజ్ బిఫోర్ నైట్. ఇప్పుడు మనం ఆయిల్ రాయాలి. ఆయిల్ ఎందుకు రాయాలంటే మన హెయిర్ ఫాలికల్స్ రేపు మార్నింగ్ కల్లా థిక్ అవుతాయి. అలా థిక్ అవడం వల్ల మనకి వాల్యూమ్ వస్తుంది తలస్నానం చేసిన వెంటనే. నేనైతే అర్బన్ గబ్రు ఆయుర్వేదిక్ జడిపూటి హెయిర్ గ్రోత్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది ఒక కంప్లీట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట, ఎందుకంటే ఇందులో రూట్స్ ఉంటాయి, ఆర్గానిక్ రూట్స్, లేకపోతే ఆయుర్వేదిక్ రూట్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. సో దట్ మన హెయిర్కి ఒక నేచురల్ ట్రీట్మెంట్ వస్తుంది ఓవర్ నైట్. ఇట్ ఆల్సో హ్యావ్ సుగంధి వాయు, బాంగ్ర అండ్ ఆల్సో మెహందీ సీడ్స్. ఇట్ ఆల్సో స్మెల్ సో గుడ్ గైస్, అండ్ ఆల్సో యాంటీ హెయిర్ ఫాల్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ నాకు రీసెంట్లో కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట, సో ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ ఆ స్మెల్ వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. అండ్ రాసుకున్నప్పుడు చక్కగా మసాజ్ చేసుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెష్ మ్యాన్, చాలా చల్లగా ఉంది. సో యా, ఓ పింపుల్ గైస్, సమ్మర్లో పింపుల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఓవర్ నైట్ మీరు పింపుల్తో పడుకుంటే మాత్రం స్వెట్ వల్ల, లేకపోతే ఆ పసు వల్ల పింపుల్ బల్జ్ అయిపోయి చాలా పెద్దగా అయిపోతుంది. బట్ దానికి కూడా అర్బన్ గబ్రూలో ఒక సొల్యూషన్ ఉంది, అవే ఈ పింపుల్ ప్యాచెస్. మీ పింపుల్ ఏ సైజులో ఉన్నా ఈ ప్యాచెస్ ఉపయోగపడతాయి. జస్ట్ ఒకటి ఇలా తీసి మీ పింపుల్లో పెట్టుకోండి, ఓవర్ నైట్ పొద్దున్న కల్లా మీ పింపుల్ గాన్. ఎందుకంటే ఇందులో హైడ్రోకోలాయిడ్ ఉంటుంది, ఓవర్ నైట్ మీ పస్ని, మీ ఆయిల్ మొత్తాన్ని పీల్ చేస్తుంది, అబ్జర్బ్ చేసేస్తుంది పింపుల్ నుంచి. అండ్ మీకు కూడా ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ పింపుల్ ప్యాచెస్ కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యూ కెన్ గెట్ దీస్. అండ్ ఎస్, ఐఎమ్ ఆల్ రెడీ ఫర్ టుమారోస్ హెయిర్ ట్యూటోరియల్, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద మార్నింగ్. ఎస్, ఇది నేను ఆయిల్ రాసుకున్న మరుసటి రోజు మార్నింగ్ అనమాట. ఇప్పుడే హెడ్ బాత్ చేసాను. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు టవల్ డ్రై యువర్ హెయిర్, చక్కగా అద్దుకోండి, ఎక్కువ హార్డ్గా హార్ష్గా చేయొద్దు ఎప్పుడు. అండ్ మీకు ఒకటి చెప్పాలి, హియర్ కమ్స్ ద థర్డ్ రూల్. మీరు తలసనం చేస్తున్నప్పుడు షాంపూ అప్లై చేసుకుంటారు కదా, దాని తర్వాత మీరు కండిషనర్ అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 3. కండిషనర్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే జుట్టు మన మాట వింటుంది. సపోజ్ మీరు ఓన్లీ షాంపూ అప్లై చేసుకున్నారనుకోండి, జుట్టు మన మాట విందు, కింద పడిపోద్ది అనమాట, చాలా స్ట్రెంత్లెస్గా అనిపిస్తుంది. కండిషనర్ అప్లై చేస్తే జుట్టు మన మాట వింటుంది. అండ్ నేను కండిషనర్ అప్లై చేసుకున్నాను, టవల్ డ్రై కూడా చేశాను. సో ఎస్, దే యు గో, రూల్ నెంబర్ 3, ఆల్వేస్ అప్లై కండిషనర్ ఆఫ్టర్ షాంపూ. రూల్ నెంబర్ 4, యూ హ్యావ్ టు బ్రష్ యువర్ హెయిర్ నౌ, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో. మీరు కానీ సపోజ్ లెఫ్ట్ సైడ్ దువ్వారనుకోండి, ఇప్పుడు రైట్ సైడ్ దువ్వాలన్నమాట. నేనైతే జనరల్లీ లెఫ్ట్ సైడ్ దువ్వుతాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ దువ్వాలి. చూడడానికి కొంచెం కామెడీగా కనిపిస్తాను, కానీ ఇప్పుడు దీని తర్వాత మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ఏ క్యాప్. క్యాప్ కాకపోయినా ఒక హెయిర్ బ్యాండ్ అని అవ్వచ్చు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్, ఇక్కడ మీకు ఫోటో వేస్తాను, ఆ కైండ్ ఆఫ్ దైనా మీరు పెట్టవచ్చు. నేనైతే ప్రస్తుతానికి క్యాప్ పెడుతున్నాను, ఎందుకంటే మీ దగ్గర మీ ఇంట్లో కూడా క్యాప్ ఉంటుంది, హూ డజంట్ హ్యావ్ ఎ క్యాప్ ఇన్ దేర్ హౌస్. సో క్యాప్ అలా పెట్టేయండి. సో ఏ సెట్ మనం ఎటువైతే దువ్వామో అటువైపే అలా ఉంచేసి అలా క్యాప్ పెట్టేసి ఒక 15-10 మినిట్స్ దాకా అలా ఉంచేయాలి దాన్ని. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆఫ్టర్ 15 మినిట్స్. చూసారా, పక్కకల పడిపోయి ఉంది. కానీ ఇది మనం ఆపోజిట్ డైరెక్షన్లో దువ్వాం. ఇప్పుడు మనం ఇటువైపు అయితే నేచురల్గా దువ్వుతాం, అటువైపు దువ్వుతాం. సి, సో ఎస్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ డైరెక్షన్.
ఇందాక మనం ఆపోజిట్ డైరెక్షన్లో దూమని చెప్పాం కదా, ఎందుకంటే మనం ఎప్పుడూ సేమ్ రూల్ పాటిస్తాం మన జుట్టుకి, ఎందుకంటే ఒకే డైరెక్షన్లో దూతాం కాబట్టి జుట్టు ఆ డైరెక్షన్లోనే అలవాటు పడిపోయి ఉంటుంది. సో మనం ఆపోజిట్ డైరెక్షన్లో దువ్వితే మీ హెయిర్కి ఉండే ఫిజిక్స్ని మనం బ్రేక్ చేస్తున్నాం, అండ్ 15 మినిట్స్ మనం అలాగే ఉంచేస్తున్నాం కాబట్టి జుట్టు అలానే ఉండిపోద్ది. అండ్ దాని తర్వాత ఒరిజినల్ డైరెక్షన్లో మనం దువ్వేస్తే సి ఇలా వాల్యూమ్ వస్తుంది అనమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ కంప్లీట్లీ నేచురల్ వాల్యూమ్ వితౌట్ యూజింగ్ ఎనీ హెయిర్ ప్రొడక్ట్స్ ఆర్ హెయిర్ డ్రైయర్ ఈవెన్. అండ్ ఈ వాల్యూమ్ ఎక్కడికి పోదు. సో యా, దే యూ గో, దట్ ఈస్ వన్ సింపుల్ హెయిర్ ట్యూటోరియల్ ఫర్ హ్యావింగ్ అల్టిమేట్ హోల్డ్ వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఆర్ హెయిర్ డ్రైయర్. జస్ట్ 4 రూల్స్ గుర్తుపెట్టుకోండి అంతే. రూల్ నెంబర్ 1, మీరు పడుకునే ముందు ఆయిల్ రాసుకుని పడుకోండి. రూల్ నెంబర్ 2, షాంపూ తర్వాత కండిషనర్ యూజ్ చేయండి. రూల్ నెంబర్ 3, మీ జుట్టును ఆపోజిట్ డైరెక్షన్ లో దువ్వి 15 మినిట్స్ వరకు క్యాప్ పెట్టి అలా హోల్డ్ లో పెట్టండి. రూల్ నెంబర్ 4, మీ ఒరిజినల్ డైరెక్షన్ లో దువ్వేసుకొని ఒక ప్లేస్ లో సెటిల్ చేయండి, అండ్ యూర్ డన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పిన ఏ పాయింట్ అయినా సరే ఇన్ఫర్మేటివ్ అనిపించిన, లేకపోతే యూస్ఫుల్ అవుతుంది అనిపించిన, ఖచ్చితంగా మర్చిపోకండి ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ అవుట్ ఫిట్ ఇన్స్పిరేషన్స్, నేను ఇన్స్టాగ్రామ్ లో మంచి అవుట్ ఫిట్స్ తో ఫోటోస్ పెడతాను అనమాట, యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ బివిఎస్ గణేష్. Link is in the description. And also subscribe to the Fashion Verge for awesome tutorials like this, for awesome content like this. Kachithanga subscribe avandi, meek definitely use avutana videos anavi. And also bell notification kuda on chesukondi so that nen video upload chesina vande meek notification vastundi. And I will see you guys in the next one.